ప్రైజ్ ద లార్డ్, గుడ్ మార్నింగ్. ఈరోజు 20వ తారీఖు 10వ నెల 2020 సంవత్సరం. ఈ రోజును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మనందరిని ప్రేమించి మరొక దినములోకి ప్రభువు మనల్ని నడిపించాడు. ఆయన నడిపించే ప్రతిరోజు కూడా మనం ఆయన చిత్తానుసారంగా బ్రతకాలి, ఆయనకి ఇష్టంగా బ్రతకాలి. ఆ ప్రభువుకి ఇష్టంగా బ్రతకటం అంటే ఏంటో తెలుసా? ఆయన పట్ల భయభక్తులు కలిగి బ్రతకటమే. బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథం 34:11 పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యహోవా యందు భయభక్తులు మీకు నేర్పేదన అంటున్నాడు. యహోవా యందు భయభక్తులు మీకు నేర్పేదను అని తెలుగులో ఉంటే, ఇంగ్లీష్లో కమ్ యర్ చిల్డ్రన్ ఐ కెన్ అన్ టు మీ, ఐ విల్ టీచ్ యూ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. ఫియర్ అన్నాడు. ఎందుకో బైబిల్ గ్రంథంలో అనేక సార్లు ఫియర్ అనే పదమును తెలుగులో భయభక్తులు అని వ్రాయబడింది. ప్రిదోన్ బిడ్డలారా, దావీదు గారు తన కీర్తనలో ఈ మాట రాస్తున్నాడు. యాక్చువల్గా సౌలు తరువు పడుతున్నప్పుడు ఆకీష్ అనే రాజు నుంచి బయటపడ్డాడు. ఎలా బయటపడ్డాడని నేర్పిస్తాను అనట్లేదు. అంతకుముందేమో గాతువాడైన గుల్యాతును చంపాడు, ఎలా చంపానో నేర్పిస్తానని చెప్పట్లేదు కదా. ఎంత అద్భుతమైన విషయం! సితార చేత పట్టుకుని వాయిస్తే దురాత్మ సౌలు నుండి వదిలిపోయింది. ఎలా సితార వాయించాలో నేర్పిస్తాను అనట్లా. యహోవా పట్ల భయం ఎలా వస్తుందో నేర్పిస్తాను. యహోవా పట్ల భయము, దేవుడి పట్ల భయము ఎలా కలిగి ఉండాలో నేర్పిస్తాను అని అన్నాడండి. ఎందుకంటే జీవితానికి ఏది అవసరమో అది చిన్నతనం నుండి పిల్లలకి నేర్పించాలని దావీదు మనకు బోధిస్తున్నాడు. జీవితానికి ఏది ఇంపార్టెంటో, ఏది అవసరమో అదే దేవుని పట్ల భయం. మన కుటుంబాల్లో దేవుని పట్ల భయం కలిగి ఉండాలి. దేవుని పట్ల భయం అంటే గడగడగడగడ వణకటం కాదు. దెయ్యాలు కూడా వణికి నమ్మి వణుకుతున్నాయని యాకోబు తన పత్రికలు రాశాడు. మరి దేవుని పట్ల భయం అంటే ఏంటండి అంటే, విశ్వాసులకు తండ్రి అబ్రహాముతో దేవుడు అంటాడు, నువ్వు నీ కొడుకును అర్పణ గీయమంటాడు. అప్పుడు ఆయన అర్పణగిస్తే ఆ అర్పణకి ఇచ్చిన టైంలో చేయి పైకెత్తగానే అర్పణను ప్రభు ఆపుతాడు. నువ్వు చంపొద్దు, నీ భార్య కూడా చెప్పకుండా వచ్చావు, నా మాట విన్నావు, ఈ చిన్నవాణి మీద చేయిద్దని చెప్పి ఆది కాండం 22:12 నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు ఏవైనా తిరగలేదు గనక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువల్ల నాకు కనబడుచున్నది అన్నాడు. ఎంత అద్భుతమైన విషయం! దేవునికి భయపడటం అంటే ఆయన చెప్పినట్లు చెప్పింది చెప్పినట్లు చేయటమే దేవునికి భయపడటం. ఆయన ఆజ్ఞను నెరవేర్చడమే దేవునికి భయపడటం. మన క్రియల ద్వారా దేవునికి భయపడేవాళ్ళు అని మనం నిరూపించుకోవాలి. యేసయ్యకి స్తోత్రం కలుగునుగాక. నోవాహు దగ్గరికి వెళ్దాం. నోవాహు గురించి ఉంది హెబ్రీ 11:7. నోవాహు దేవుని యందు భయభక్తులు గలవాడై దేవుడు చెప్పినట్టు నడుచుకొని తన ఇంటి వారి కొరకు రక్షణ ఓడను సిద్ధపరచుకొనెను. దేవుడు చెప్పాడు ఓడ కట్టమని, చెప్పినట్లు చేశాడు. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండటం అంటే ఆయన చెప్పినట్లు నడుచుకోవటమని నోవాహు ద్వారా కూడా నేర్చుకున్నాం. అబ్రహాం నేర్పించాడు, ఇప్పుడు నోవాహు గారు నేర్పిస్తున్నాడు, ముందేమో దావీదు గారు నేర్పించారు. అంత అద్భుతమైన విషయం! యోనా గారి దగ్గరికి వెళ్దాం. యోనా, నువ్వు లేచి నినివే పట్టణానికి వెళ్ళి దానికి పట్టే దుర్గతిని ప్రకటించమని దేవుడు చెప్తే యోనా వెళ్ళలేదు, విధేయత చూపలేదు. యోనా గ్రంథం 1:9, నేను ఆకాశం అందున్న దేవుడైన యెహోవా యందు భయభక్తులు గలవాడినని చెప్పాడు, కానీ చేయలేదండి. ఈనాటి క్రైస్తవులు, ఈనాటి దేవుని బిడ్డలు అట్లాగే చెప్పేవారికి ఉన్నారు, కానీ చేయట్లేదు. దురభ్యాసాలకు బానిసలైపోయారు. శరీరేచ్ఛలు మానలేదు, కామేచ్ఛలు మానలేదు. ఇవన్నీ వారిని హేళతనాయి. ధనాపేక్షతో, మోపిడి అబద్ధాలతో, తప్పుడు లెక్కలు చూపుతూ, తప్పుడు కార్యాలతో నిజంగా కూడబెట్టుకుంటున్నారు ధనాన్ని, పాపాన్ని కూడబెట్టుకుంటున్నారు. ఎంతవరకు యథార్థంగా ఉన్నారు మీరు నేను అడుగుతున్నాను చెప్పండి. యేసుక్రీస్తు నామములో యథార్థంగా ఉండాలి. ఎక్కడ చూసినా దేవుని భయం తగ్గిపోయిందండి, ఎక్కడ చూసినా దేవుని భయం తగ్గిపోయింది. నిర్భయంగా పాపం చేస్తున్నారు, నిర్భయంగా. దానికోసం ప్రార్థన చేయండి. మనలో ప్రతి వారు తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించాలి, భయం కలిగి ఉండండి. నిర్మగణం 1:17 ఇస్రాయేలీ సంతానం వృద్ధి కాకుండా ఫరో తలిస్తే షిప్రా పూయా అనే హెబ్రియుల మంత్రస్థానులు మగపిల్లని బతకనిచ్చాడు. బైబిల్లో ఉంటుంది నిర్గమకాండం 1:17 మంత్రస్థానులు వచ్చి దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లని బతకనిచ్చారు. దేవునికి భయపడ్డారు,
అవును, ఈరోజు దేవునికి భయపడి తగ్గించుకోండి. మరణం వచ్చినా కానీ మరణానికి భయపడద్దు, దేవునికి భయపడండి. అవిధేయత చూపించొద్దు, దేవునికి విధేయత చూపించి దేవుని పట్ల భయం ఏంటో మనం నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందామా. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, దేవుని పట్ల భయాన్ని పిల్లలకి నేర్పిస్తానని దావి చెప్పిన మాట మేము నేర్చుకున్నాం. భయం అంటే విధేయత చూపించటమే అని. విధేయత చూపించి గొప్ప ఆశీర్వాదాలు వాళ్ళు పొందుకున్నారు తండ్రి. ఇదంతయు విన్న తర్వాత తేరిన ఫలితార్థం ఇదే. దేవుని అందల భయభక్తులు కలిగింది, ఆయన కట్టడాలను అనుసరించి నడుచుకున్న వాళ్ళను మానవ కోటి దిక్కి ఇదియే విధి అని ప్రసంగి 12:13 ఉంది. ఆ వాక్య ప్రకారం నీ అందు భయభక్తులందరికీ నేర్పించి అందరిని రక్షించమని అడుగుచున్నాను. వారి అవసరతలు తెరచని, ఇప్పుడు ఏ అవసరతలు ఉన్నారో అవసరత తెరచని. కుటుంబాల నెమ్మది, కుటుంబాల సమాధానం దయచేయండి. ఈ COVID-19 అంటకుండా కరోనా వ్యాధిని తరిమి కొట్టండి, తీసివేయండి. అందరికీ స్వస్థత రక్షణ దయచేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రతిదేవుని బిడ్డలారా, ఈ రాత్రి 8:00 నుంచి 9:00 వరకు విజయబాబు మన్నెపల్లి లైవ్ ఛానల్లో లేదా యూట్యూబ్ ఛానల్లో లైవ్ ప్రోగ్రామ్ వస్తుంది. చూడండి, చూసి దేవుణ్ణి మహిమపరచండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.